ఎస్విఆర్ సామర్ల వెంకట రంగారావు నాయుడు. అసలు ఆ పేరు తెలుసుకుంటేనే ఆర్టిస్ట్గా పులకించిపోతాం. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్సు, ఆయన ఏం చేసిన అంటే పౌరాణిక పాత్రలు, మాయాబజార్లో ఘటోత్కచుడు, ఆయన కోసమే వందల సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్, కరుణ, ఉమ్మడి కుటుంబంలో ఆ పిడికెడు మట్టి మనవడి శవం మీద వేసే సీను అసలు దుఃఖం వచ్చేస్తుంది. ఆయనకి ఎన్ని ఆస్కార్ అవార్డులైనా ఆస్కారం ఉంది ఎస్విఆర్ గారు, అంత మహానటుడు. నేను ఫస్ట్ టైం ఇండోనేషియా వెళ్ళినప్పుడు జకార్తాలో దిగా. జకార్తాలో దిగ్గానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు ఎస్విఆర్ గారు. కారణం ఏమిటంటే ఆయనకి నర్తనశాలకి బెస్ట్ యాక్టర్ ఇన్ ద రోల్ ఆఫ్ విలన్ అని అనౌన్స్ చేశారు. ఆ రోజు జకార్తాలో చిన్న మీటింగ్లో ఆయన స్మరించుకున్నా, ఇలాగా ఈ నేల మీద మన ఎస్వి రంగారావు గారు గౌరవించబడ్డారని. అంచేత ఏ ఆర్టిస్ట్ అయినా బా ఎస్వి రంగారావులా చేసేవరా అంటే ఇంకా వాడి పాలిట అది పద్మశ్రీ. అలాంటి ఎస్విఆర్ని తలుచుకుంటూ ఆయన నడుస్తుంటే రారాజులాగా, కూర్చుంటే రావణాసురులాగా, మందహాసం చేస్తుంటే సీనాథుడిలాగా, ఏ పాత్ర వేసినా నటసార్వభౌముడిలాగా ఉంటారు. ఆయన తెర పట్టినంత నటుడు, పసిపిల్లాడంటి మనిషి. ఆయన అనర్గళ వచోధార ధవళేశ్వరం దాటిన గోదావరిలాగా, ఆయన అసమాన నటనా వైదుష్యం హిందూ మహాసముద్రంలాగా, ఆయన వ్యక్తిత్వం వెండి ఉగ్గుగినల్లో చనువాల్లాగా అద్భుతం. తెలుగువాడు మాత్రమే గర్వించదగ్గ మరో సంగతి ఏమిటంటే సామర్ల వెంకట రంగారావు నాయుడు తెలుగువాడికి తెలుగువాడు, తమిళవాడికి తమిళవాడు, జకార్తాలో మాత్రం కీచకుడు, మహానటుడు, భారతీయుడు.